ఒక వ్యూహం ఆ పార్టీకి దేశాన్ని పాలించే శక్తినిచ్చింది. ఒక ప్రణాళిక ప్రతిపక్షానికి అధికారాన్ని అందించింది. అందుకే ఇప్పుడు ఆ ప్లాన్ నే నమ్ముకుంది జగన్ పార్టీ. ప్రశాంత్ కిషోర్ సేవలపైనే ఫోకస్ పెట్టింది. ఉత్తరాది రాజకీయాలు వేరు, మన పాలిటిక్స్ వేరు. మరి మన రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తల అవసరం ఎంతుంది? అసలు వాళ్లు ప్రత్యర్థుల ఆటను ఎలా కట్టిస్తారు? నమ్ముకున్న పార్టీని ఎలా పవర్లోకి తెస్తారు? ఆ పొలిటికల్ చాణక్యుల పవర్ ఏంటో డైలీ మిర్రర్ లో చూద్దాం. వజ్రం ఎంత గొప్పదైనా కావచ్చు, కానీ దానికి మెరుపు రావాలంటే సాన పట్టాల్సిందే. ఏ స్థాయిలో సాన పడితే ఆ స్థాయిలో అది కాంతులు వెదజల్లుతుంది. ఇక్కడ మన రాజకీయ నేతలు వజ్రాల్లాంటి వాళ్లే అనుకుందాం, కానీ వారి ప్రభ వెలిగిపోవాలంటే వాళ్ల తెలివితేటలు సరిపోవడం లేదు. అందుకే తమ ఊహాశక్తిని, వ్యూహశక్తిని పెంచి విజయాన్ని అందించే వ్యూహకర్తలను ఆశ్రయిస్తున్నారు. జగన్ కూడా ప్రశాంత్ కిషోర్ ని నమ్మారు. మరి ప్రశాంత్ ఆ నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకోబోతున్నారు? ఎన్నికలంటే రాజకీయ ప్రత్యర్థుల హోరాహోరీ ప్రచారము, ఒకరిని మించిన విమర్శలు మరొకరు చేయడము, హామీలు, ప్రచారము, ఇవన్నీ కూడా నిన్న మొన్నటి వరకు ఉన్న ఎన్నికల సరళి. ఇప్పుడు ఆ సరళి మారుతా ఉంది. ప్రతి ఎన్నికల్లోనూ కూడా ఎవరు గెలవాలన్నా సరే ఎన్నికల వ్యూహకర్తల పాత్ర మరింత కీలకం కాబోతున్న పరిస్థితి ప్రస్తుతం. ఈ ఎన్నికల వ్యూహకర్తల జాబితాలో ప్రశాంత్ కిషోర్ అందరికంటే అగ్రభాగాన ఉన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానిగా నరేంద్ర మోడీ గెలవడంలోనూ, బీహార్లో నితీష్ కుమార్, పంజాబ్లో అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి స్థానాల్లో నిలవడానికి ప్రధాన పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్సిపి పార్టీకి రానున్న ఎన్నికల్లో ఎన్నికల వ్యూహకర్తగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్తల బాధ్యత ఎంతవరకు ఉంటుంది, ఎన్నికల్లో గెలుపు ఓటమిలపైన వారి ప్రభావం ఎంత, వారి పాత్ర ఎంత అన్న దానిపైన పూర్తి స్థాయి స్టోరీ ఇప్పుడు చూద్దాం. కత్తి ఎంత పదునుగా అయినా ఉండొచ్చు, కానీ దానికి అంత పదును రావాలంటే రాయిని దన్ను తీసుకుని స్థానపట్టాల్సిందే. కాకపోతే అది ఎలాంటి రాయి అన్న దానిపైనే కత్తికుండే పదును ఆధారపడి ఉంటుంది. మన దేశ రాజకీయాల్లో కత్తి లాంటి నాయకులు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్లలో కొంతమందికి రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాళ్లకి తమ మాటల్లో, చేతల్లో, వ్యూహాల్లో పదును కావాలి. అంటే తమ ఊహాశక్తికి, వ్యూహశక్తికి పదును పెట్టాలి, దానికో దన్ను కావాలి. అలాంటి దన్నునిచ్చే వాళ్లు కొంతమంది గత కొద్ది కాలంగా తెరపైకి వస్తున్నారు. అలాంటి వారిలో ప్రశాంత్ కిషోర్ ఒకరు. తన వ్యూహాలతో ఓ నాయకుణ్ణి కత్తిలాంటి లీడర్ గా మార్చడానికి ప్రయత్నించే పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఇప్పుడు ఇండియాలో కొన్ని పార్టీలు, కొందరు నేతలు ఇలాంటి వారిపై ఆధారపడ్డారు. నిజానికి మన పార్టీలకు, నేతలకు వీళ్ల అవసరం ఉందా అంటే చరిత్ర ఏమో ఉంది అని నిరూపించింది, భవిష్యత్తు కూడా ఉంటే బాగుంటుంది అని చెప్తోంది. మోడీ గారిని 2011లో ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడానికి క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. నితీష్ కుమార్ గారిని బీహార్ పీఠం మీద కూర్చోబెట్టడానికి క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. పంజాబ్ లో కూడా ప్రశాంత్ కిషోర్ రాకముందు వరకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఆపు, గెలుస్తుందేమో అని చెప్పి ఊహాగానాల మధ్య ఆపును పక్కన పెట్టి అక్కడ కెప్టెన్ అమరేందర్ సింగ్ గారిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టే దాంట్లో క్రియాశీలక పాత్ర పోషించాడు ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ గారు తన పూర్తి ఎక్స్పర్టైజ్, తన పూర్తి సహాయ సహకారాలతో మనందరికీ కూడా తోడుగా ఉంటాడు. ఎప్పుడో 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. 2014 వరకు పెద్దగా మార్పు లేదు, కానీ అప్పటి నుంచి కథ మారింది, కథనం కూడా మారింది. కారణం ఏంటంటే అంతవరకు రాజకీయ నాయకుల సొంత ఆలోచనలు, వ్యూహాల మీదే పార్టీల రాజకీయాలు నడిచేవి, దేశ రాజకీయాలు గడిచేవి. కానీ ఆనాటి చారిత్రాత్మక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రశాంత్ కిషోర్ అనే రాజకీయ వ్యూహకర్త సహాయం తీసుకుంది. ఆ తర్వాత సీన్ అందరికీ తెలిసిందే. కమల్నాథులు మంచి మెజారిటీ సాధించి ఢిల్లీలో గద్దెనెక్కారు. అప్పుడు మొదలైంది ఎవరి రాజకీయ వ్యూహకర్తలు అన్న చర్చ. మళ్లీ ఇప్పుడు తెలుగునాట అదే చర్చ నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ తమ పార్టీకి ప్రశాంత్ కిషోర్ సేవలు అందిస్తున్నారంటూ ఆయన్ని కార్యకర్తలకు పరిచయం చేశారు. దీంతో తెలుగునాట కూడా పొలిటికల్ స్ట్రాటజిస్టుల అవసరం ఎంతుంది అన్న డిస్కషన్స్ నడుస్తున్నాయి.
నాకు పొలిటికల్ జర్నీ అంటే ఇష్టం. కానీ ప్రయాణించడం కన్నా అలా ప్రయాణం చేయాలి అనుకునే వారికి సలహాలు సూచనలు అందించడం అంటే ఇష్టం. తనను నమ్మిన వారిని గెలుపు వ్యూహాలతో విజయ తీరాలకు చేర్చడం మరింత ఇష్టం. ఇదే ఇప్పుడు ఆయనకు అంత డిమాండ్ తెచ్చిపెట్టింది. సాధారణంగా రాజకీయ నేతలు ఎవరిని తొందరగా నమ్మడానికి ఇష్టపడరు. ఒకవేళ నమ్మినా తమ శక్తియుక్తులు అవతల వారికి తెలియకుండా జాగ్రత్త పడతారు. రాజకీయ వ్యూహకర్తల దగ్గర అలాంటి జాగ్రత్తలు కుదరవు. డాక్టర్లు లాయర్ల దగ్గర ఎంత ఓపెన్ గా అయితే ఉండాలో ఇక్కడ అంతే. కానీ ఇప్పుడు జగన్ వంటి నాయకుడు ప్రశాంత్ కిషోర్ లాంటి వారి సహాయం తీసుకోవడం వెనుక వ్యూహం ఏంటి అన్నదే పాయింట్. పోల్ స్ట్రాటజిస్ట్ ఏ రాజకీయ పార్టీని గెలిపించడానికి అంత బలం లేదు, ఓడిపోయే పార్టీని ఓటమి ఆపేసడానికి లేదు. ఏ రాజకీయ పార్టీకైనా బలంతో ముందరకు వస్తుందంటే ఈ పోల్ స్ట్రాటజీస్, ఈ ప్లానింగ్ చేసేవాళ్ళు. చక్కటి అడ్వర్టైజ్మెంట్స్, మెసేజెస్ అందరికీ అందించాం. మేము అందరికీ మీరు చాలా మంచి పార్టీ అని చెప్పాం. అంతవరకు చేయగలరు. సోషల్ మీడియాలో వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్స్ అని అలా చేయగలరు. కానీ ప్రజల అభిప్రాయం మాత్రం మార్చలేరు, అభిప్రాయం కూడా చేయలేరు. ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అయిన చోట ఆయన కారణం లేదంటే న్యాయం కాదు. ఆయన మరి ఆ సమయంలోనే ఓడిపోయిన చోట కూడా ఆయన బాధ్యత తీసుకోవాలి కదా. ఉత్తరప్రదేశ్లో ఎంతో ప్రయత్నంతో సమాజ్వాదీ పార్టీని, కాంగ్రెస్ని చాలా ధైర్యంగా కలిపాడు. అతని వల్లే కలిశారు. కానీ అక్కడ విజయం రాలేదు కదా. సో ఒక్కోసారి గెలుస్తారు, ఒక్కోసారి ఓడిపోతారు. గెలుపు నా గురించి వచ్చిందంటే ఓటమి కూడా నాకు దాంట్లో వాటా ఉన్నదని చెప్పుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి 6 ఏళ్ళయింది. గత ఎన్నికల్లో అధికారం చేజారడంతో 2019లో గెలిపే లక్ష్యంగా పోరాడుతోంది. ఆ విజయాన్ని ఖాయం చేసుకునేలా పక్కా ప్లానింగ్ తో అడుగులేస్తోంది. దానిలో భాగంగా ప్రశాంత్ కిషోర్ సేవను ఉపయోగించుకుంటోంది. ఆయన సర్వేలు, వ్యూహాలు తన విజయానికి దోహదపడతాయని పార్టీ నమ్మకం. అందుకే జగన్ కూడా అదే స్థాయిలో ప్రశాంత్ కి ప్రాధాన్యతనిచ్చి కార్యకర్తలకు పరిచయం చేశారు. ఇప్పుడు పార్టీ విజయానికి ప్రశాంత్ పన్నే వ్యూహాలపైనే అందరి దృష్టి ఉంది. చదరంగంలో ఎత్తుకు పై ఎత్తు వేస్తేనే గెలుస్తాం, అది ఆట. పాలిటిక్స్ లో వ్యూహానికి ప్రతి వ్యూహం పనితేనే నెగ్గుతాం, ఇది రాజకీయం. ఆటలో ఓడితే మరో ఆటకు ఛాన్స్ ఉంటుంది, అదే రాజకీయాల్లో ఓడితే 5 ఏళ్ల పాటు అడ్రస్సే గల్లంతయ్యే ప్రమాదం ఉంది. అయినా నాడు అవసరం లేని పొలిటికల్ స్ట్రాటజిస్టులు ఇప్పుడు ఎందుకు అవసరమయ్యారు? ఇది మన రాజకీయాల్లో వచ్చిన మార్పా, నేతల్లో వచ్చిన మార్పా? అయినా నాయకులకు కావాల్సింది వ్యూహకర్తల, పార్టీని నమ్ముకున్న కార్యకర్తల. ఎన్నికల్లో ఈ ఎన్నికల వ్యూహకర్తల పాత్ర ఎంత మేరకు ఉంటుందన్నది అందరూ చర్చించే ప్రధానమైన అంశం. ఒక పార్టీ ఎన్నికలకు వెళ్లడానికంటే ముందు దాదాపుగా 1 నుంచి 2 సంవత్సరాల వరకు కూడా ఈ కసరత్తు జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్న ప్రాంతంలో ఏ కులానికి ఎంత ప్రాధాన్యత ఉంది, ప్రధానంగా ఎన్నికల అంశాలు ఏవి కాబోతున్నాయి, వాటిపైన రాజకీయ పార్టీలపైన ప్రజలకున్న అభిప్రాయం ఎలా ఉంటుంది, వారి వారి నియోజకవర్గాల్లో ఎలాంటి ప్రతినిధిని వారు కోరుకుంటున్నారన్న దానికి సంబంధించిన ప్రాథమికమైన రీసెర్చ్ ఈ ఎన్నికల వ్యూహకర్త చేస్తూ ఉంటారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆ పార్టీ తమ నిర్ణయాన్ని, విధానాన్ని ప్రకటించడం ఏ రకంగా ఉండాలి, అలాగే సాధారణ మీడియాతో పాటుగా సోషల్ మీడియా ఇప్పుడు అత్యంత కీలక పాత్ర వహిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో వివిధ అంశాలపైన నాయకుడు ఎప్పుడు స్పందించాలి, కార్యకర్తలు ఎలాంటి స్పందన ఇవ్వాలి, ప్రచారం ఎలాంటి రావాల్సి ఉంటుంది, పత్రికలు ఎలాంటి వార్తలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న దానిపైన ఈ వ్యూహకర్తలు నాయకులకు, పార్టీలకు ప్రధానంగా సూచనలు ఇస్తూ ఉంటారు. ఈ జాబితాలోనే ప్రశాంత్ కిషోర్ 2014 నుంచి రోజు రోజుకు ప్రాచుర్యం పెంచుకుంటున్న అతి కీలకమైన ఎన్నికల వ్యూహకర్తగా పేరొందారు. రాజకీయం అంటే చిన్నప్పుడు ఆడే ఆట లాంటిది కాదు, పెద్దయ్యాక ఆడే పొలిటికల్ గేమ్. దానికో లెక్కుంటుంది, నెగ్గడానికో స్కెచ్ ఉంటుంది. ఎవరి బ్రెయిన్ వేగంగా, వ్యూహాత్మకంగా, లాజిక్ తో ఆలోచిస్తుందో వాళ్లదే విన్. అందుకే అలాంటి నేతలు చాలా వేగంగా ఎదుగుతారు, మిగిలిన వాళ్ళు ఆ లీడర్స్ ని అనుసరిస్తారు. గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతోంది, భవిష్యత్తులో జరగబోయేది ఇదే. నెహ్రూ కాలం నుంచి వాజ్పేయి శకం వరకు
భారతీయులు చూసిన పొలిటికల్ పిక్చర్ ఇదే. కాకపోతే ఇప్పుడున్న నేతలకు తమ వ్యూహశక్తికి మరొకరి తోడు అవసరమైంది. అందుకే రాజకీయ వ్యూహకర్తల అవసరం ఏర్పడింది. ప్రశాంత్ కిషోర్ లాంటి పొలిటికల్ స్ట్రాటజిస్టులు ఇప్పుడు ఈ పరిస్థితుల్ని అందిపుచ్చుకుంటున్నారు. మన రాజకీయ నేతల్లో చాలా మందికి సొంత ప్లాన్ ఉంటుంది. ఏదైనా విషయంపై పార్టీలో చర్చించినా, సన్నిహితులతో ముచ్చటించినా, దాని అమలు విషయంలో మాత్రం సొంత స్ట్రాటజీతో ముందడుగు వేస్తారు. అది చివరి క్షణాల్లోనే తామనుకున్నది అమల్లో పెడతారు. దీనివల్ల ముందు చర్చించిన విషయం లీక్ అయినా ఏ సమస్య ఉండదు. ప్రత్యర్థులు కూడా తెల్లబోయేది ఇలాంటి వ్యూహాల వల్లే. కానీ ఇప్పుడు ఆ పనిని రాజకీయ వ్యూహకర్తలకు అప్పగిస్తున్నారు. రాను రాను రాజకీయ నాయకుల వ్యూహాలు అవతల వారికి ఈజీగా అర్థమైపోతున్నాయి. పైగా వాటిలో క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులపై సరైన అవగాహన కూడా కుదరడం లేదు. అందుకే ఇప్పుడు రాజకీయ వ్యూహకర్తల అవసరం పెరిగిపోతోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడంటే ప్రశాంత్ కిషోర్తో జోడీ కట్టింది, కానీ అంతకుముందు ఈ పరిస్థితి లేదు. నెహ్రూ, ఇందిరాగాంధీ లాంటి వారి నాయకత్వంలో పటిష్టంగానే ఉండేది. పార్టీ వ్యూహాలు కూడా అలాగే ఉండేవి. లేకపోతే దేశాన్ని ఆ స్థాయిలో పరిపాలించడం కష్టమని ప్రత్యర్థులు కూడా చెబుతారు. సదరంగంలో ఎత్తుకు పై ఎత్తు వేస్తేనే గెలుస్తాం, అది ఆట. పాలిటిక్స్ లో వ్యూహానికి ప్రతి వ్యూహం పన్నితేనే నెగ్గుతాం, ఇది రాజకీయం. ఆటలో ఓడితే మరో ఆటకు ఛాన్స్ ఉంటుంది. రాజకీయాల్లో ఓడితే అడ్రస్సే గల్లంతయ్యే ప్రమాదం ఉంది. అందుకే పొలిటికల్ గేమ్ విషయంలో పార్టీలు రిస్క్ తీసుకోవు. కానీ ఇప్పుడు ఈ ధోరణి మారుతోంది. తమ శక్తికి మరొకరి యుక్తి తోడైతే విజయం వరిస్తుంది అన్న నమ్మకం పార్టీల్లో, దాన్ని నడిపించే అధినేతల్లో పెరుగుతోంది. అందుకే పొలిటికల్ స్ట్రాటజిస్టులకు డిమాండ్ ఎక్కువ అవుతోంది. ప్రశాంత్ కిషోర్ కెరీర్ గ్రాఫ్ ని పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది. మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్లో ఉన్న గవర్నమెంట్ కి వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఈ వ్యతిరేకాన్ని ఎలాగ ఆర్గనైజ్ చేయాలి, ప్రజల మైండ్లోకి ఎలా తీసుకురావాలి, సోషల్ మీడియా ద్వారా, అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా సర్వేస్ చేసి సర్వేస్ వల్ల ప్రజలు ఏమనుకుంటున్నారు, మనం ఏ పాలసీస్ తేవాలి, ఏ పాలసీస్ తీసుకొస్తే ప్రజలు మనకి సాయం చేస్తారనే విధానం కూడా ఉంటుంది. అందువల్ల ఒక్కోసారి వాళ్ళ సర్వేస్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ ఇన్ఫర్మేషన్ మనం వాడుకోవటానికైతే సర్వేయింగ్ చాలా మంచిది, ఉపయోగం. కానీ ఓటమిని గెలుపు ఓటమి చేయడం చాలా కష్టం. వైసీపీ ప్రశాంత్ కిషోర్ సేవల్ని అందుకున్న టీడీపీ మాత్రం చంద్రబాబుని నమ్ముకుంది. ఆయన రాజకీయ వ్యూహాల ముందు జగన్, ప్రశాంత్ కిషోర్ల వ్యూహాలు బెడిసి కొడతాయని చెప్తోంది. ఇది నమ్మకమా అతి విశ్వాసమా అన్నది 2019లో తేలిపోతుంది. కానీ ఈలోపు రెండు పార్టీలు ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడానికి ఎలాంటి ప్లాన్ వేస్తాయన్నదే ముఖ్యం. ఉత్తరాదికి చెందిన ప్రశాంత్ కిషోర్ కి దక్షిణాదిన అందున ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులపై ఉన్న అవగాహన ఎంత అన్న దానిపైనే ఆయన వ్యూహాలు రూపుదిద్దుకుంటాయన్నది నిజం. మాటలతో మనిషిని బోల్తా కొట్టించవచ్చు కానీ మనసును కాదు. వ్యూహాలతో ప్రజలను ఆకర్షించవచ్చు కానీ పరిస్థితులను మార్చలేం. ఒక్క ప్లాన్, ఒకే ఒక్క ప్లాన్ అమలైతే చాలు, ఓట్ల వర్షాన్ని కురిపిస్తాయి, సీట్లు గల్లంతవుతాయి, పార్టీల ప్లేసులు మారిపోతాయి. మరి ఆ ఒక్క ప్లాన్ ని పార్టీలకు, పొలిటికల్ లీడర్లకు ఇవ్వడానికి రాజకీయ వ్యూహకర్తలు ఏం చేస్తారు, తమ స్ట్రాటజీని ఎలా తయారు చేస్తారు? భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి రావడానికి సర్వశక్తులు వడ్డింది. దానికోసం కొన్నేళ్ల ముందు నుంచే పక్కా స్కెచ్ ని అమలు చేసింది. అందులో భాగంగానే ప్రశాంత్ కిషోర్ సేవల్ని ఉపయోగించుకుంది. దీంతో కమల్నాథులకి దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎంత బలముంది, బలహీనంగా ఉన్న చోట ఏం చేస్తే విజయం వరిస్తుంది లాంటి సలహాలు పక్కా లెక్కలతో అందాయి. ఇంకేముంది, దీనికి అమిత్ షా రాజకీయ చతురత,
నరేంద్ర మోడీ జనాకర్షణ తోడయ్యాయి. బీజేపీని అధికార పీఠంపై కూర్చోబెట్టాయి. ఈ గెలుపులో ప్రశాంత్ కిషోర్ పాత్ర చిన్నదేమీ కాదు. బీజేపీ విక్టరీని చూసిన కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగా మేల్కొంది. తర్వాత ఆయనతో జోడీ కట్టింది. పంజాబ్ రూపంలో విజయాన్ని అందుకుంది. అటు బీహార్లో నితీష్ కూడా ఈ ప్రశాంత్ సేవను ఉపయోగించుకున్న వారే. అందుకే ఆయన మరోసారి అధికారంలోకి వచ్చారు. అంటే నాయకుల కరిష్మాకు ప్రశాంత్ లాంటి వ్యూహాలు తోడైతే ఖచ్చితంగా విజయం సాధించవచ్చన్న నమ్మకం నెమ్మదిగా పార్టీలు నేతల్లో పెరిగింది. ఉత్తరప్రదేశ్లో ప్రశాంత్ ప్లాన్ పారలేదు. అక్కడ అఖిలేష్తో రాహుల్ని జోడీ కట్టించినా ఓట్లు రాలలేదు. ఎందుకంటే అప్పటికే క్షేత్రస్థాయిలో బీజేపీ తన ప్లాన్ని అమలు చేసేసింది. ఓట్లు ఎక్కడొస్తాయో, ఎవరి వల్ల పడతాయో వాళ్ళందరినీ తన వైపు తిప్పుకుంది. దీంతో ప్రశాంత్కి పరాభవం తప్పలేదు. ఈ ఓటమి నేర్పిన గుణపాఠంతో తన వ్యూహాలకి మరింత పదును పెట్టి ఉండవచ్చు. కానీ దాని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో రానున్న ఎన్నికల్లో తేలిపోతుంది. రాజకీయ నాయకుల కరిష్మాకు ఇలాంటి వ్యూహకర్తల నైపుణ్యం అదనపు బలాన్నిస్తుంది. కానీ ప్లాన్ ఇచ్చారు కదా అని తూచా తప్పకుండా ఫాలో అయిపోయినా ఒక్కోసారి బెడిసి కొట్టే ప్రమాదమూ ఉంది. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్లు తమ శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించినా కొన్ని సందర్భాల్లో ఎదురు దెబ్బలు తప్పవు. అందుకే ఇక్కడ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రత్యేకించి మన తెలుగునాట రాజకీయ పరిస్థితులు అంత స్థిరంగా ఉంటాయని చెప్పలేం. ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షానికి దీటుగా ప్రతిపక్షం కూడా యాక్టివ్గా బలంగా ఉంది. క్షేత్రస్థాయిలో అభ్యర్థుల బలాబలాలతో పాటు పార్టీ ఇమేజ్, సామాజిక వర్గాల సమీకరణ, నేతల జనాకర్షణ ఇలా చాలా అంశాలు విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన ఈ మూడింటి మధ్య ఓట్ షేర్ ఉండొచ్చు. కాంగ్రెస్ ఇంకా కోలుకోలేకపోతోంది. వామపక్షాలు ఏ మేరకు ప్రభావం చూపిస్తాయో చూడాలి. సో వీటన్నింటి పవర్ని బేరీజ్ వేసుకుని నియోజకవర్గాల వారీగా ప్లాన్ని తయారు చేయాలి. రాష్ట్రం మొత్తం మీద పార్టీ గాలి వీచేలా మాస్టర్ ప్లాన్ని రెడీ చేసి అమలు చేయగలగాలి. అప్పుడే విజయం వరిస్తుంది. ఈ విషయంలో పొలిటికల్ స్ట్రాటజిస్టులు ఇచ్చే వ్యూహాలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయి అన్నదే కీలకం. భవిష్యత్తులో ఒకరు చేసేటనే అందరూ చేస్తారు. అలాగా కొన్ని విజయాలు వస్తే ఇంకా అందరూ ప్రయత్నం చేస్తారు. చాలా మంది స్ట్రాటజిస్ మార్కెట్లోకి వస్తారు. కానీ భారతదేశంలో వచ్చే విధానం ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ఇంకో కొత్త రకం సలహాదారులు వస్తే కానీ ఆగదు. మన ఎలక్ట్రేట్ దేశవ్యాప్తంగా రాష్ట్ర రాష్ట్రానికి వేరేగా ఉంటుంది. నాయకుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ప్రజల అభిప్రాయం ఎన్నో రకాల ద్వారా ఫోరం అవుతుంది. కాబట్టి మనం ఇలాంటి పరిస్థితి భారతదేశంలో వస్తుంది రాదని చెప్పడం ఇంకా కొంచెం టైం పడుతుంది. ఏ రకంగా ఈ స్ట్రాటజీస్ కన్విన్స్ చేయగలరు రాజకీయ పార్టీని, మీరెంత డబ్బు ఖర్చు పెడితే మేము గెలిపిస్తాం లేకపోతే సలహా ఇస్తాం అనేది కొంచెం సమయం కూడా కావాలి. డిఎంకే పార్టీ వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకి ఇంకో ఐడియా ఏమి లేక ఈ పరిస్థితిలో మనకు మంచి సలహాలు ఇచ్చి మన ఇమేజ్ కూడా మార్చుకోవచ్చు అనే స్టైల్ అని వాళ్ళు కూడా ఆలోచించుకుంటున్నారు. కాబట్టి దానికి ఇలాంటి అడ్వర్టైజింగ్ ఎక్స్పర్ట్స్, మీడియా ఎక్స్పర్ట్స్ కూడా ఉపయోగపడతారు. నిజానికి వ్యూహకర్తల పని కత్తి మీద సాము లాంటిది. విజయం సాధిస్తే ఆకాశానికి ఎత్తేస్తారు, లేదంటే సినిమా చూపిస్తారు. కనీసం సర్వేలకు కూడా ఛాన్స్ ఇవ్వరు. వచ్చే ఎన్నికల్లో ప్రశాంత్ వ్యూహాలు పారితే అమాంతం మరింత డిమాండ్ పెరుగుతుంది. మరికొంతమంది కొత్త స్ట్రాటజిస్టులు కూడా తయారయ్యే అవకాశం ఉంది. ఇది కూడా కొంత నిరుద్యోగాన్ని రూపుమాపేదే, సరికొత్త ఉపాధే. కాకపోతే పార్టీల జయాపజయాలపై మాత్రమే ఇండస్ట్రీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎన్నికల వ్యూహకర్తల పాత్ర ఎంత పెద్దగా ఉన్నా, వారు ఎంత సుదీర్ఘకాలం నుంచి ఈ ఎన్నికల పైన పనిచేసినప్పటికీ కూడా ఆ రాష్ట్రంలో ఎన్నికల నాటికున్న రాజకీయ సామాజిక పరిస్థితుల ఆధారంగానే గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయి.
దాంతో పాటుగా ఎవరికి వ్యతిరేకంగా ఎవరు ప్రత్యర్థిగా తమ వ్యూహాలు ఉన్నాయన్నది కూడా కీలకంగా భావించాల్సిన పరిస్థితి. ప్రస్తుత తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ఉన్నప్పటికీ కూడా రాజకీయాల్లో ఒక చతురుడుగా సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు వ్యూహాలు ఎంతవరకు పనిచేస్తాయన్నది కూడా కీలకంగా చర్చించాల్సిన అంశం. అయితే సర్వేలు, సామాజిక వర్గాలకు సంబంధించిన జాబితాలు, అలాగే రాజకీయాల్లో ఉండే ఆయా నియోజకవర్గాలకున్న డైనమిక్స్, ఇవన్నీ కూడా ఎంతో కాలంగా సుదీర్ఘంగా అధ్యయనం చేస్తున్న చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ వ్యూహాల్ని తిప్పికొట్టగలడన్న చర్చ కూడా మరోవైపు సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని ప్రశాంత్ కిషోర్ ఎంత మేరకు అర్థం చేసుకోగలరు, తన ఎన్నికల వ్యూహాలతో జగన్ కి ఏ మేరకు విజయం సాధించగలరన్న చర్చ ఇంకా కూడా నానుతూనే ఉంది. రాజకీయ పార్టీలు, నాయకులు ఇక్కడ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి. రాజకీయ వ్యూహకర్తలు తమ సర్వేలు, గ్రౌండ్ రిపోర్ట్ల ఆధారంగానే వ్యూహం రచిస్తారు. కానీ జనం ఆదరాభిమానాలను పొందాల్సింది మాత్రం నేతలే. దానికి వాక్చాతుర్యాన్ని ఆయుధంగా చేసుకుంటారో, నమ్మకాన్ని అస్త్రంగా ప్రయోగిస్తారో, పనితీరుతో ప్రజల మనసులు గెలుచుకుంటారో అన్నది వాళ్ళిష్టం. కానీ చేతి కర్రను నమ్ముకుని కాళ్లను పట్టించుకోకపోతే అడుగులు తడబడతాయి, అసలు నడకే మర్చిపోయే అవకాశం ఉంది. సో వ్యూహం వేరే వాళ్లు పనొచ్చు, కానీ అమలు చేసే విషయంలో పక్కాగా లేకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.